హలో అందరికీ. ఈసారి హైపర్ మార్కెట్కి వచ్చేసాం. ఎంట్రన్స్లోనే ఓ బ్యూటిఫుల్ ఫీలింగ్ వచ్చిందండి ఈ లీవ్స్ని చూసి, బట్ ఆర్టిఫిషియల్. అలా ముందుకు వెళ్తుంటే చాక్లెట్స్ అండ్ స్వీట్స్ కనిపించినాయండి, అది కూడా ఆఫర్లు. ఆఫర్ ఎక్కడుంటే మన లేడీస్ అక్కడే ఉంటారు కదండి. సో 50% ఆఫ్ ఉందని అని జెల్లీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ కొనేసాం. ఇవేంటి, ఒక గుండ్రంగా పిండి ముద్దలాగా ఉన్నాయి, బట్ ఎప్పుడు ట్రై చేయాలి. ఇవన్నీ ఇక సర్కుల్ సెక్షన్ అండి. ఇట్లా నార్మల్గా మన హైదరాబాద్లో ఎలా ఉన్నాయో షెల్ఫ్స్లో ఇట్లా ఉంటాయన్నమాట. అండ్ మేము వచ్చి మెయిన్గా ఇవాళ ఫ్రాన్స్ కొందామని వచ్చాము. ఇవి చిప్స్, కుర్కురేస్ అనుకుంటా అండి. ఏవో పెద్ద పెద్ద ప్యాకెట్లలో ఉన్నాయి, ఏవో లెమన్ స్టిక్స్ అంట. రియాద్లో ఫ్రూట్ సెక్షన్కి వస్తే ఆరెంజ్ 1 kg 200 rupees అంట అండి. ఈ టమాటాలు బుల్బుల్గా ఉన్నాయి, చిన్నపిల్లలు అయితే నోట్లో వేసుకొని పోతున్నారనమాట. ఇక్కడ బాక్సెస్లో పెట్టి ఉన్నాయండి, విడిగా ఉంటాయి, ఇట్లా బాక్సెస్లోనూ ఉంటాయి, బట్ అసలే రేట్ ఎక్కువ. ఈ బాక్సెస్లో ఇంకా రేట్ ఎక్కువే. మన ఊళ్ళలో అయితే గీకి గీకి బేరం ఆడి తీసుకుంటామండి. ఇక్కడ చూడండి, ఈ కొంచెం చిన్ని డబ్బా పైనాపిల్ 16.75 rials అంట, అంటే 300+. ఇది స్లైమ్స్ అంట, బట్ చూసానికైతే భలే అందంగా ఉన్నాయి కదా. మనోడైతే ఏ షాపింగ్ మాల్కి వచ్చినా కానీ కంపల్సరీ ఒక చోట స్ట్రక్ అయిపోవాల్సింది, అదేనండి బొమ్మల సెక్షన్. ఇక్కడ డైనోసార్స్ అయితే భలే ఉంటాయి తెలుసా, వాటర్ పోస్తే ఇట్లా పొగ వస్తుంది బ్యాటరీస్. ఒక బొమ్మ ఎత్తేసాడు. ఇవి షో ఐటమ్స్ అనుకుంటా, బట్ చాలా చాలా బాగున్నాయి కదా. ఇవేంటి, వైట్ చెన్న ప్యాకెట్లో కాకుండా ఇట్లా బాటిల్స్లో ఉన్నాయని చూస్తే ఇవేదో లిక్విడ్లో ఉన్నాయండి వైట్ చెన్న. ఇదైతే క్లారిటీ లేదు ఏంటయ్యో మరి అని. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా బిర్యానీ లీవ్స్ ఇవి కూడా ఏవో లిక్విడ్లో ఉన్నాయి. అండ్ ఇగో ఈ సెక్షన్కి వచ్చి ఇవంట పికిల్స్ అంట, వాళ్ళకి వెనిగర్ పికిల్స్ అంట. అరే టీ కప్ చాలా బాగుంది అని దగ్గరికి వెళ్తే అవి టీ కప్స్ కాదంట, షో కప్స్ అంట. ఇవైతే ప్లాంటింగ్ సెక్షన్ అండి. సో ఒక్కొక్క చెట్టు అయితే మరంత ఎత్తుందన్నమాట, బట్ ఏది కల్లించినా కానీ 100 rials పైనే ఉంది. ఏంటి గుండ్రంగా ఉన్నాయని చూస్తే తీరాయి మన కొబ్బరికాయలండోయ్. చెన్నైలో ఉన్నప్పుడు టమాటా రేటు పెరిగిపోయినాయి అని తెగ రీల్స్ చేశాము. ఇక్కడ టమాటా ధర అయితే 120 rupees కేజీ అండి. ఇక లాస్ట్లో బిల్లింగ్ దగ్గర వీడియో తీయడం కుదరలేదు, సో ఇక కార్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.